ఆంధ్రప్రదేశ్లోని విశాఖపట్నం వాసులకు శుభవార్త అందింది. విశాఖ మహానగరానికి త్వరలో మెట్రో రైలు రానుంది. నగరంలో మెట్రో రైలు పరుగులు తీసే రోజుల కోసం ఇక్కడి వాసులు ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్నారు. కాగా ఇటీవల ఈ ప్రాజెక్టుకు గ్రీన్ సిగ్నల్ రావడంతో విశాఖ ప్రజల కళ నెరవేరబోతుంది. తాజాగా విశాఖలో లైట్ మెట్రో రైల్ ప్రాజెక్ట్ డిపిఆర్కు ఏపీ కేబినెట్ ఆమోదం తెలిపింది. రాష్ట్ర పరిపాలనా రాజధానిగా మార్చబోతున్నామంటూ చెబుతూ వస్తున్న ప్రభుత్వం విశాఖ అభివృద్ధిపై ప్రత్యేక దృష్టి సారించింది. రాష్ట్రంలో పెరుగుతున్న జనాభా, ప్రజల అవసరాలు, ప్రజా రవాణా వ్యవస్థను పరిగణలోకి తీసుకొని దీనిని మరింత పటిష్టం చేసి ముందుకు నడిపించేందుకు కృషి చేస్తోంది ప్రభుత్వం. దీనిపై తాజాగా ఆమోదించబడిన డిపిఆర్లో అనేక ఆసక్తికర అంశాలున్నాయి. ఆ వివరాల్లోకి వెళ్తే, ఇటీవల విశాఖలో 4 కారిడార్లలో మెట్రో నిర్మాణానికి కేబినెట్ ఆమోదించింది. అలాగే డిపిఆర్ ప్రకారం విశాఖపట్నంలో మెట్రో రైల్ ప్రాజెక్టు నిర్మాణాన్ని ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకున్నట్లు తెలుస్తోంది. అందుకోసం రాష్ట్ర చరిత్ర, సంస్కృతి, సాంప్రదాయాలు ప్రతిబింబించేలా మెట్రో పిల్లర్ల నిర్మాణం చేపట్టే దిశగా వెళ్తున్నట్లు సమాచారం. ఈ సమాచారం ప్రకారం తొలి విడతలో 76.90 కిలోమీటర్ల మేర లైట్ మెట్రో నిర్మాణానికి శంకుస్థాపన చేసేందుకు ఏర్పాట్లు ప్రారంభం చేయనున్నారు. కాగా నిధుల సమీకరణ విషయంలో మరింత వేగవంతం చేయాలని కేబినెట్ మెట్రో యాజమాన్యానికి సూచించింది. ఇక తాజా అంచనాల ప్రకారం విశాఖ మహానగరంలో 27 లక్షలకు పైగా జనాభా ఉండే అవకాశం ఉంది. అయితే మెట్రో నిర్మాణ ప్రతిపాదనలో ఉన్న శివారు ప్రాంతాలతో కలిపితే మొత్తం జనాభా 41 లక్షల మంది ఉన్నారు. ఇక్కడ అభివృద్ధికి తోడ్పడుతుందనే ఆశతో రాష్ట్ర ప్రభుత్వం ముందుకు వెళ్తోంది. ఇక విశాఖలో ఈ ప్రాజెక్టును, డిపిఆర్ను ఆమోదించడమే కాకుండా వచ్చే ఏడాది జనవరి 15 మెట్రో నిర్మాణ పనులకు శంకుస్థాపన చేయాలని రాష్ట్ర ప్రభుత్వం అనుకుంటున్నట్లు సమాచారం. కానీ శంకుస్థాపన చేసే సమయానికి నిధుల సేకరణకు అవసరమైన చర్యలు చేపట్టాలని కేబినెట్లో చర్చలు జరిగాయి. అందుకు తగిన మార్గాలను చూడాలని ఏపీ మెట్రో రైల్ కార్పొరేషన్ ఎండి యుజేఎం రావుకు సైతం కేబినెట్ ఆదేశించడమే కాకుండా పలు సూచనలు కూడా చేసింది. మొత్తం 42 మెట్రో స్టేషన్లతో కూడిన 3 కారిడార్లను మొదటి దశలో నిర్మించాలనే ఆలోచనలో ఉంది ఏపీ ప్రభుత్వం. స్టీల్ ప్లాంట్ గేట్ దగ్గర నుంచి కొమ్మద్ది జంక్షన్ వరకు 34.40 కిలోమీటర్ల మేర మొదటి కారిడార్ను నిర్మించనున్నారు. గురుద్వారా నుంచి పాత పోస్టాఫీస్ వరకు 5.07 కిలోమీటర్ల మేర రెండో కారిడార్ను, తాటిచెట్లపాలెం నుంచి చిన్న వాల్తేరు వరకు 6.75 కిలోమీటర్ల మేర మూడో కారిడార్ను పూర్తి చేయాలని డిపిఆర్లో పేర్కొన్నారు. కొమ్మాది నుంచి భోగాపురం ఎయిర్పోర్ట్ వరకు 30.67 కిలోమీటర్ల మేర 4 కారిడార్ని నిర్మించనున్నారు. మొత్తం ఈ 4 కారిడార్లలో 54 స్టేషన్లు, 2 డిపోలు ఏర్పాటు చేసేలా డిపిఆర్లో పేర్కొన్నారు. మరి విశాఖలో మెట్రో రైల్ ప్రాజెక్టు రాబోతుండడంపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.